హాయండి, నేను మీ సుమతి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితికి మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం చేకూరాలని, వినాయక చవితి రోజున మీరందరూ మనసారా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ వినాయక చవితి రోజు నేను ఏమేమి వంటలు చేశాను, అలాగే మా వినాయకుడిని కూడా ఓసారి చూపిస్తాను, వచ్చేయండి. बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय. फर्स्ट बूरेल దగ్గర నుంచి చూపిస్తాను. వినాయకుడి చాలా ఇష్టం కదా, అందుకని బూరేలు, వడలు, శనగలు, అలాగే కేసరి, బెల్లం కుడుములు, నిన్న వీడియో చూపించాను కదా అవి, అలాగే పప్పు, పొంగలి, వడపప్పు, పానకం, పాయసం, చింతపండు పులిహోర, అలాగే దద్దోజనం. చూసారు కదా మా వినాయకుణ్ణి, నచ్చాడా? ప్రతి సంవత్సరం అయితే ఈ పాటికి పూజ అయిపోయి భోజనాలు చేసుకొని చక్కగా ఊర్లో ఎన్ని వినాయకులు పెట్టాడో అన్నీ చూసి సాయంత్రం ఎప్పుడో వచ్చేవాళ్ళం. కానీ ఈ సంవత్సరం అది మిస్ అయ్యాము. పర్వాలేదులేండి, నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఈ సంవత్సరం మాత్రం అందరం ఆరోగ్యంగా ఉంటే చాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఓకేనా? మీరు కూడా ఈ పండగని బాగా జరుపుకోవాలని మరోసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. బాయ్.